అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకంపేట మండలం తీగలవరణ పంచాయతీ పంతలాచింత గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు పొరుగురు అయిన ముళ్ళమెట గ్రామానికి కాలినడకన వెళ్తున్నారు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళనలో ఉంటున్నారు. భయానికి గల కారణం, వీరు పాఠశాలకు చేరాలంటే మధ్యలో గల గెడ్డ దాటుకొని వెళ్ళాలి. చిన్నపిల్లలు వాగు దాటేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఈ పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లడానికి గ్రామంలో రోజుకు ఒకరు చొప్పున వెళ్తుంటారు. ఆ గ్రామానికి చెందిన గిరిజనులు మాట్లాడుతూ, మాకు పాఠశాల భవనం ఏర్పాటు చేయండి, మా పిల్లలు గెడ్డ దాటుకొని పాఠశాల వెళ్లడం వలన వారు తిరిగి వచ్చే వరకు భయంగా ఉందని అనేక సార్లు సంబంధిత అధికారులు మరియు ఉన్నత అధికారులను నేరుగా వెళ్లి కలిసి మా సమస్య పరిష్కారం చేయమని తెలియజేస్తూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి స్పందించలేదని గ్రామ గిరిజనులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మా సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని కోరారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకంపేట మండలం తీగలవలస పంచాయతీ స్థానిక పంతలచింత గ్రామంలో పూర్తి స్థాయి భవనం అంటే పాఠశాల భవనం లేకపోవడంతో ఇక్కడ గిరిజన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, నేడు ఇక్కడ గెడ్డ అవతల గల ముళ్ళమెట గ్రామానికి వెళ్ళి వీళ్ళు పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజు ఆ గెడ్డ దాటించడానికి గ్రామం నుంచి ఎవరో కొందరు వెళ్ళి వాళ్ళు స్కూల్కి తీసుకెళ్లడం, అలాగే సాయంత్రం పూట స్కూల్ నుండి తీసుకురావడం చేస్తున్నారు. నిజంగా ఈ పిల్లలకి ఏమైనా జరిగితే దీనికి కేవలం అధికారులే కారణం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అసలు వీళ్ళు ఏమైనా గతంలో ఏమైనా ఉన్నతాధికారులకి సంబంధిత అధికారులకు తెలియజేశారా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, మీకేమైనా ముందేమైనా అధికారులకు తెలియజేశారా మా స్కూల్లో పాఠశాల లేదని, అదే మా ఊర్లో పాఠశాల భవనం లేదని? చాలామంది మీ గ్రామంలో ఇప్పుడు మీ పిల్లలు గెడ్డ దాటి వెళ్తున్నారా? గెడ్డ దాటి వెళ్తున్నారు. వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది, పైగా అక్కడ జారుడు ఎక్కువ ఉంటుంది, అలా గడ్డ దాటి అలాగే ఎక్కేసి వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది ఉంది. అంటే వర్షం ఎక్కువ పడితే పిల్లలు పాఠశాలకు వెళ్ళరా? వెళ్ళడం అంటే దిగబెడితే అలా దిగబెడతారు, కానీ అంత అలా అంటే దూరం అయిపోతుంది. ఎక్కువ పెద్ద అయితే కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి పెద్ద గడ్డ వచ్చేస్తే ఇంకా మరీ కష్టం వెళ్ళారు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్థానికులు కథనం ప్రకారం, మా పిల్లలు వర్షాకాలం అయితే అసలు పాఠశాలకు వెళ్ళే అవకాశమే లేదంటున్నారు. అనేక సార్లు ఉన్నతాధికారులకు తెలియజేశామండి, మా సమస్య ఎవరో పరిష్కరించలేదండి, కేవలం అధికార నిర్లక్ష్యం వల్ల మా పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని చెప్పని ఈ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సుమారు 20 మంది ఉన్న ఈ ఈ గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.